సార్ మన జిల్లా సర్వే రికార్డ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ గారు, అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ అండ్ మున్సిపల్ కమిషనర్ ఆర్మూర్ గారు, అండ్ ఇంకా మన తహసీల్దార్ ఆర్మూర్ అండ్ నేను ఆదివా అందరం జాయింట్ సర్వే జాయింట్ అంటే సంయుక్తంగా మన ఆర్మూర్ పట్టణంలో అంటే క్రికెట్ స్టేడియం శివార్ మనకు నిజాం సాగర్ కెనాల్ పార్క్ అది 82 సంబంధించి ఎంకోచ్మెంట్ పరిశీలించడం జరిగింది. దాన్ని కూడా ఇప్పుడు ఇవాళ నుంచి సర్వే స్టార్ట్ చేసాం. అంటే మనకు అక్కడ హరినార్ ఫ్లైఓవర్ జంక్షన్ నుంచి మనకు అక్కడ స్టార్ట్ చేస్తూ ఇక్కడ టౌన్లో ఇంతవరకు కట్టుబడి జరిగింది పరిశీలించేస్తున్నాం. అలా అందులో భాగంగా ఈరోజు అంటే సర్వే టీమ్స్లో వండర్ సర్వేయర్ టీమ్స్ అలాగే ఇంకో ఇద్దరు సర్వేస్, అలాగే ఇరిగేషన్ నుంచి ఇద్దరు లీడ్స్, అలాగే తహసీల్దారు వాళ్ళ ఆఫీస్ నుంచి రెవెన్యూ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ ఈరోజు టీం ఫామ్ చేసాం. ఈ టీం కూడా ఈరోజు నుంచి వారం రోజుల్లో సర్వే మొత్తం మనకు అక్కడ ఉన్న శివార్లో ఉన్న D82 కెనాల్ను ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అలాగే ఎన్క్రోచ్మెంట్స్ ఉంటే కూడా పరిశీలించడం జరుగుతుంది. ఇది కూడా ఎన్క్రోచ్మెంట్స్ అనేది మనకు 19 సెప్టెంబర్ 2023 సంవత్సరం రోజు గెలిట్ వచ్చారు ఏది DS బాస్ మున్సిపాలిటీ యాక్ట్. ఆ అంతకుముందు ఉన్నది ఓల్డ్ ప్రకారం పరిశీలించింది. దాని తర్వాత వచ్చిన DSB పాస్ టీమ్స్ ఫామ్ మిగతా ఈ కొత్త చట్టం ప్రకారం అవిటి పరిశీలించింది. రెండింటి కూడా అంటే డేట్ వారిగా ఎప్పుడైతే కట్టారని చూడలేదు. దాని ప్రకారం తయారు చేసి కలెక్టర్ గారికి పర్మిషన్ గురించి తత్పర చర్యల గురించి కూడా నిర్వహిస్తాం. అలాగే ఎన్క్రోచ్మెంట్ ఎక్కడైతే జరుగుతుందో అది పరిశీలించి ఇప్పుడు ఈ సర్వేలో ఎన్క్రోచ్మెంట్ ఐడెంటిఫై చేసిన తర్వాత అక్కడ సరిహద్దు గుర్తించి ఆ కెనాల్ అలాగే కెనాల్ కొంత బఫర్ జోన్ ఉంటుంది దాన్ని కూడా పరిశీలించడం. ఈ వీటి ప్రకారం ఆ బౌండరీస్ కూడా ఫిక్స్ చేసి పర్మనెంట్ కూడా అక్కడ ఏది ఎన్క్రోచ్మెంట్ మళ్ళీ తత్పర కాకుండా కాన్ఫర్మేషన్ మరి ఏది పర్మనెంట్గా అక్కడ ఒక ఏది డైరెక్ట్ ఫెన్సింగ్ సరిహద్దులు ఫెన్సింగ్ అనేది ఫిక్స్ చేయబడుతుంది. మళ్ళీ ఇప్పుడు ఫ్యూచర్లో కూడా ఆ ల్యాండ్ అనేది మన మున్సిపాలిటీ అండ్ రెవెన్యూ సంయుక్తంగా దాన్ని కాపాడడం జరుగుతుంది. సార్ మన ఆర్మీ నుంచి అవన్నీ చూసారు ఇవ్వడం దాన్ని కూడా రిపోర్ట్ అంటే మనకు కెనాల్ మొత్తం గుర్తించి అక్కడ మొత్తం రిపోర్ట్ చేయడం మొత్తం చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకు DSB పాస్ అనేది September 19, 2020 నాడు వచ్చింది యాక్ట్ అది గెజిటెడ్ దాని తర్వాత అయింది DSB పాస్ టీమ్స్ అనేది మన ఆర్మీలో ఇప్పుడు కాన్స్టిట్యూన్సీ ఫామ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా తహసీల్దారు అండ్ SHO ఆర్మీ CI అండ్ మన అగ్నిమాపక శాఖ ఫైర్ ఆఫీస్ ఆఫీసర్ ఆర్మీ అండ్ ఇంకా ఒక మున్సిపల్ నుంచి R&B మున్సిపల్ నుంచి కూడా టీమ్స్ ఫామ్ అయి ఉన్నారు. వీళ్ళు ఆ టీం దాని మీద ఏం చేయాలని మాకు మెసేజ్ చేయడం ఇంకేమైనా అది చూస్తారు యాక్ట్. ఇంతకుముందు ఓల్డ్ యాక్ట్ ఉంటే మాత్రం ఓల్డ్ మున్సిపల్ ఆ యాక్ట్ కంటే ముందే దాని ప్రకారం చేయవచ్చు. హౌస్ నెంబర్స్ ఇచ్చా ఇవ్వలేదా పర్మిషన్ ఇచ్చా అనేది కూడా మున్సిపల్స్ నుంచి కూడా ఇప్పుడు ఒక ఇద్దరిని టౌన్ ప్లానర్ సూపర్వైజర్ అని అక్కడ డిప్యూట్ చేస్తాం. వాళ్ళు అది కూడా అది వాళ్ళ రికార్డ్ ప్రకారం పరిశీలిస్తారు ఏది అక్కడికి ఇచ్చారా అది రెగ్యులరైజ్ అయిందా కాలేదా అనేది మున్సిపల్ రికార్డు పర్మిషన్ కోసం తెలుస్తుంది. చెప్పిన సర్వే నేను మళ్ళీ ఒకటి ఇక్కడ అక్కడ వైజంక్షన్ ఏది బైపాస్ దగ్గర ఫ్లైఓవర్ దగ్గర ఒకటే చేయడం జరిగింది. ఇప్పుడేమో మొత్తం సైకిల్ టోటల్ కెనాల్ ఆ పార్ట్ మొత్తం చేస్తుంది. ఇక్కడ ఏదైనా మన కొత్త పెట్టుకోవడం ఇక్కడ మన ఏది జంక్షన్ నుంచి అప్పుడు కూడా చేసారు సార్ మొత్తం సర్వే 4 శాఖలు ఇప్పుడు సంయుక్తంగా చేయవలసి వస్తుంది. కోఆర్డినేషన్ ఇప్పుడు 4 శాఖల నుంచి కూడా టీమ్స్ ఫామ్ చేసింది. ఇప్పుడు అందరు బాగా జిల్లాధికారుల నుంచి పర్యవేక్షణ జరుగుతుంది రోజు ఎంతవరకు జరుగుతుంది మీరు రోజు మీకు తెలుసు సర్వే మీరు అక్కడ కూడా వచ్చారు వారం రోజులు వారం రోజులు లోపు అయిపోతుంది మ్యాక్సిమం వారం రోజులు తీసుకుంటాం. ఆ లోపు మొత్తం కంప్లీట్ చేసుకుంటాం. కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడే టీ గారే దాన్ని పర్యవేక్షిస్తుంది తొందరగా కంప్లీట్ చేస్తాం. మన ఫెన్సింగ్ టీం ఒక ప్రైవేట్ వాళ్ళతో మాట్లాడుకుంటాం అది కూడా కన్స్ట్రక్షన్ చేయడం చెప్పారు. మేము ఆ విధంగా దాన్ని కాపాడు ఎందుకంటే మున్సిపాలిటీ కష్టపడి అవతల ఒక బిట్ ఉండకూడదుగా బైపాస్ ఇంటర్ నుంచి మొత్తం వస్తుంది. అక్కడ నుంచి మనకి ఇక్కడ పెరికెట్ మెయిన్ రోడ్ ఉంది కదా చౌరస్తా దాకా వస్తుంది ల్యాండ్ అలాంటి దాని ద్వారా ఎవ్వరూ కూడా దురాగ్రహం చేయకూడదు.
కానీ కొన్ని దురాక్రమణలు చేశారు. కొన్ని బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వితౌట్ ఎనీ పర్మిషన్ ఆఫ్ ది మున్సిపాలిటీ, వితౌట్ నోటీస్ ఆఫ్ ది హైయర్ అథారిటీస్, వాళ్ళు ఇష్టం వచ్చేట్టుగా కట్టుకొని ఉన్నారు. కట్టుకున్న దాన్ని ఏదైతే ఉందో దాన్ని డిస్మెంటల్ చేద్దామని కానీ ఏదైనా వెళ్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కోర్టులకి అప్రోచ్ అయి ఉన్నారు. కోర్టు నుంచి వాళ్ళు డైరెక్షన్ తీసుకొని రావడం వలన మనం హైకోర్టు ఏ విధంగా డైరెక్షన్స్ ఇస్తుందో దాన్ని వేట్ చేసుకొని మనం ఆగాల్సిన పరిస్థితే. కానీ గతంలో దాన్ని కొట్టేద్దామని ఎన్నోసార్లు మున్సిపాలిటీ వాళ్ళు ఒకసారి వెళ్ళారు, వెళ్ళి దాన్ని సీల్ కూడా చేశారు. వాళ్ళు చేసినప్పటికీ ఏం జరిగిందంటే ఇమీడియట్గా కోర్టు నుంచి మళ్ళీ డైరెక్షన్స్ ఏంటంటే దాన్ని యథాస్థలంగా ఉంచండి, దాన్ని ఏం చేయకూడదని అన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో వాళ్ళు వెనుకలు రావడం జరిగింది. అంతేగాని ఎలాంటి దురాక్రమణ జరిగినా ఉపేక్షించే సమస్య లేదు, ఎవరిని ఆపే సమస్య లేదు. ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ ఎప్పుడైనా దురాక్రమణ చేశారంటే అది ఎప్పటికైనా వాళ్ళకే ముప్పు. అందుకే పిల్లలందరికీ కూడా మేము సవినయంగా మనం చేస్తున్నాం ఏంటంటే ఎట్టి గవర్నమెంట్ ల్యాండ్లో దయవుంచి మీరు ఎలాంటి కట్టడాలు కానీ దురాక్రమణ కానీ చేయకండి. ఎప్పటికైనా అది కూలిపోయే అవకాశం ఉంటుంది, జరిగే అవకాశం ఉంటుంది. మీరు అన్యసరిగా మీకై మీరే ప్రాబ్లమ్స్ తెచ్చుకోవద్దని చెప్పి మేము సమన్వయంగా తల్లిదండ్రులకు మనం చేస్తున్నాము. అదేవిధంగా ఎన్నిసార్లు చేసినా భూమి మట్టుకు పెరగదు, కానీ ఎంకరేజ్ పెంచిన వాళ్ళు పెరుగుతూ ఉండరు. ఒకరి మీద ఒకరి ద్వేషాలు పెంచుకొని వాళ్ళు ఎంకరేజ్ చేసేటండి, వీళ్ళు చేసేటండి, వాళ్ళు ఆ విధంగా చేసుకుంటూ వెళ్తున్నారు. మీ పత్రికా సముఖంగా కూడా వాళ్ళందరితో తెలిపేది ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్ అనేది మన అందరికీ సంబంధించింది, కేవలం ఒకరికి సంబంధించింది కాదు. కాబట్టి సంరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరికీ ఉంటుంది. కాబట్టి జిల్లా యంత్రాంగం కూడా ఎల్లవేళ దాన్ని పరిరక్షించడానికి ఎంతో సిద్ధంగా ఉంది. ఆల్రెడీ ఎవరైతే కట్టి ఉన్నారో వాళ్ళ గురించి కోర్టులకు వెళ్ళడం కూడా జరిగింది. కోర్టులో కూడా వేసి ఉన్నాం. ఇప్పుడు ఏదైతే ఉందో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోర్టులో ఆల్రెడీ వేసి ఉన్నారు. కాకపోతే అక్కడ నుంచి జడ్జిమెంట్ రావాలి, ఆ జడ్జిమెంట్ వచ్చేదాకా మనం ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు యథాస్థలంగా ఏది ఎలా ఉందో అలాగే ఉంచాలని కోర్టు నుంచి ఒక ఆర్డర్ వచ్చినప్పుడు దాన్ని కాదని మనం ఏమీ చేయలేని పరిస్థితి. కాకపోతే ఇవన్నీ లోపల జరుగుతున్నాయి. ఈ ప్రజలకు ఇవన్నీ బయట ఎవరికి కనపడదు. ఇప్పుడు కోర్టులో కేసు నడుతుందంటే అది ఎవరికి కనపడదు. బయట జాలేమనుకుంటారు, ఇది కట్టేశాడు, ఇది ఉంది కదా అని అనుకుంటున్నారు. కానీ లోపల జరుగుతున్న విషయాలు ఏమీ తెలడం లేదు. అది అంత కోర్టులో ఉంది. కోర్టు నుంచి ఏమైనా డైరెక్షన్స్ కానీ దాన్ని అమలు చేస్తానికి మన జిల్లా యంత్రాంగంలో సిద్ధంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి భూములు కానీ కాపాడడానికి సిద్ధంగా ఉంది. జిల్లా యంత్రాంగం కానీ మేము కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అనుకోవడం శుద్ధ తప్పు. కాబట్టి మీ అందరికీ చెప్పేందంటే దయముంచి ఏది ఉన్నా కానీ మీరు ఒకసారి పరిశీలన చేసుకొని ఏమైనా వివరాలు తీసుకొని రాయండి. ఏమైనా ఉన్నతాధికారులు ఏమైనా చేసే కానీ వివరాలు తీసుకొని రాయాలి. ఇదే కానీ అలా లేకుండా రాయడం మంచిది కాదు. 2x1 మొత్తం టోటల్ ఎంత ఉంది? డిస్ట్రిబ్యూటర్ 6 కిలోమీటర్స్ ఉంది. ఆ 6 కిలోమీటర్స్ కూడా ఖచ్చితంగా ఫిక్స్ చేసి దాంట్లో ఉన్న ఎంక్రోచ్మెంట్స్ కంపల్సరీ రిమూవ్ చేయడం జరుగుతుంది. చట్ట ప్రకారం ఏ విధంగా అయితే చర్య తీసుకోవాలో చట్టాలకు లోబడి వాళ్ళ పైన చర్య తీసుకోవడం జరుగుతుంది. మరి ఆ కెనాల్ వైపులో కూడా బఫర్ జోన్ ఉంటుంది. ఆ బఫర్ జోన్లో ఎంక్రోచ్మెంట్స్ ఉందా కానీ అవి మార్కింగ్ చేసి మున్సిపల్ అధికారుల సహాయంతో మరియు మన రెవెన్యూ ఏడీ వాళ్ళ సహాయంతో, ఏడీ సర్వే వాళ్ళ సహాయంతో మొత్తం బౌండరీస్ ఫిక్స్ చేసి ఆ బఫర్ జోన్లో ఉన్న కట్టడాలను కూడా డిస్మెంటిల్ చేసుకోవడానికి చట్టపరంగా ఎలాంటి చర్యలైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఇరిగేషన్ స్టార్ట్ అవుతారు. మనకు నీటిపారుదల శాఖలో ఉండే బిల్డింగ్ దగ్గర ఉండే ఎంక్రోచ్మెంట్స్ కానీ వాటి మీద కానీ ఇక్కడ మన క్రికెట్ చౌరస్తా ఉండే వాటి మీద కోర్టులో కేసులు, హైకోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయి. వాటి కౌంటర్లు కూడా ఇమీడియట్గా సబ్మిట్ చేసేసి అది మన త్వరగా వచ్చే విధంగా అన్ని విధాలుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి ఎంక్రోచ్మెంట్స్ కానీ మా శాఖ తరఫున ఎంకరేజ్ చేయము. ఉన్న ఎంక్రోచ్మెంట్స్ కూడా కంప్లీట్గా రిమూవ్ చేయడానికి చట్టాలకు లోబడి చర్య తీసుకోవడం జరుగుతుంది.